పంపిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈ సమయంలో మనకు ఏషియన్ మార్కెట్స్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలతో కూడిన ఓపెనింగ్ను గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటాం, దాన్ని సూచిస్తోంది. చైనీస్, జపనీస్ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి, వాళ్ళ మిగతా మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. లాస్ట్ నైట్ నాస్డాక్ 1.5% పెరిగింది, ఎస్ఎన్పి 500 0.9%, డౌ జోన్స్ 0.8% ఇలా పెరిగాయి. అక్కడ జాబ్స్, మంత్లీ జాబ్స్ డేటా కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ వస్తాయి ఆ జాబ్స్ డేటా, కొంత ఇంపార్టెన్స్ ఉన్న డేటా కూడా. బట్ యాపిల్ Q2 నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి, అనుకున్న దానికంటే బెటర్గా వచ్చాయి. డివిడెండ్ 4% పెంచారు. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా $110 బిలియన్ ఆఫ్ బైబ్యాక్ అనౌన్స్ చేసింది యాపిల్. మొన్న మనం చూసాం ఆల్ఫాబెట్ $70 బిలియన్ బైబ్యాక్ ఇవ్వటం. సో యాపిల్ ఇప్పుడు $110 బిలియన్ బైబ్యాక్ అనౌన్స్ చేసింది. అంటే ఎంత స్ట్రాంగ్ క్యాష్ పొజిషన్ ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాపిల్ మార్కెట్ క్యాప్ సుమారుగా $2.7 ట్రిలియన్. మన దగ్గర అటువంటి కంపెనీలు దరిదాపులు కూడా ఎక్కడ లేవనుకోండి. మన దగ్గర ఉన్న మార్కెట్ క్యాప్ పరంగానే ఇప్పుడు యాపిల్ బైబ్యాక్ సైజ్ అంత ఉన్నాయి. మన రిలయన్స్ కావచ్చు, లేదా టీసీఎస్ కావచ్చు, మరొక HDFC బ్యాంక్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్. సో ఇది యుఎస్లో పరిస్థితి. మన మార్కెట్స్ నిన్ననే, ఆఫ్కోర్స్ నిన్న నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంత వోలటిలిటీ, అలాగే ఆ సర్దుబాటు జరిగింది. సో ప్రధానంగా నిన్న ప్లే చేసిన ఫ్యాక్టర్స్ రెండండి. మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, క్రూడ్ ప్రైసెస్ $83 పడిపోవడాన్ని మార్కెట్స్ సెలబ్రేట్ చేస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వర్ ది టాప్ గెయినర్స్, HPCL, BPCL, ఈవెన్ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన IOC, ఇవి కూడా చక్కగా పెర్ఫామ్ చేశాయి. అలాగే PSU కంపెనీస్, ఎనర్జీ స్టాక్స్ ఎంత స్ట్రాంగ్గా పెరిగాయో మనం నిన్న చూసాం. అది పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ గురించి, NTPC లాంటి స్టాక్స్ గురించి, మెజారిటీ ఆఫ్ ది PSU స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ కావడం చూసాం. బ్యాంక్ నిఫ్టీలో కోటక్ బ్యాంక్, ICICI బ్యాంక్ డ్రాగ్ చేయడంతో బ్యాంక్ నిఫ్టీ కొంత అండర్ పెర్ఫామ్ చేసింది. అలాగే పవర్ కంపెనీస్లో, ఎనర్జీ స్టాక్స్లో విపరీతమైన యాక్టివిటీ మనం గమనించాం. అది పవర్ జనరేషన్ కంపెనీలు కావచ్చు, పవర్ ఫైనాన్సింగ్ కంపెనీస్ కావచ్చు, ఆర్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ లైక్ పవర్ గ్రిడ్ లాంటి కంపెనీస్ కావచ్చు, REC, PFC ఇవన్నీ చాలా స్ట్రాంగ్. ఈవెన్ హైడ్రో పవర్ కంపెనీస్, ఇది సమ్మర్ సీజన్ అంత గొప్ప సీజన్ కాదు హైడ్రో కంపెనీలకి, అయినా కూడా NHPC, SJVN ఇటువంటి కంపెనీస్లో కూడా మనం నిన్న స్టాక్స్ ఆఫ్ ది డే అంటే మూడేనండి, REC, PFC, పవర్ గ్రిడ్. దీస్ వర్ ది స్టాక్స్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్తో కూడిన డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది ఈ కౌంటర్లలో. మెటల్స్ ఆఫ్కోర్స్ కంటిన్యూ చేశాయి తమ పాజిటివ్ పెర్ఫార్మెన్స్ని. సో మార్కెట్స్ అయితే మనకు దగ్గర ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఉన్నాయి. ఇవాళ బహుశా మరొక ఫ్రెష్ హైని క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది నిఫ్టీ పరంగా చూసినప్పుడు. అయితే సెంటిమెంట్ అంత ఆల్ టైమ్ హై దగ్గర మాత్రం కనపట్టలేదు, ఇది మాత్రం గమనించాలి మనం. అంత ఎక్సైట్మెంట్ లేదు, ఎందుకంటే మేబీ ప్రీ ఎలక్షన్ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కొంత అన్సర్టెంటీ ఉంది కదా, ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో అని కొంతమందిలో ఆ ధోరణి ఉంది. ఒకవేళ రేపు రిజల్ట్స్ తర్వాత NDAకి 400 సీట్లు రాకపోతే ఎలా ఉంటుంది, 350 వస్తే ఎలా ఉంటుంది, 75 వస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కారణాలు అయి ఉండొచ్చు కొంతమందిలో ఉన్న ఆ నిర్లిప్త ధోరణికి. కొంతమంది ఏమో బులిష్గా ఉన్నారు. నిన్న మనం చూసాం PSU స్టాక్స్ అన్నీ మళ్ళీ ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రధాన కారణం ఏంటి, మళ్ళీ NDA గవర్నమెంట్ వస్తుంది, ఈ ప్రభుత్వం పెద్ద ప్రాధాన్యం PSUలకి ఇస్తుంది అనేది అందరూ ఊహించే అంశమే. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలి, జస్ట్ బై CPSE ETF అండి. డెఫినెట్లీ నెక్స్ట్ 1-2 మంత్స్లోనే మనకు 10% రిటర్న్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. CPSE ETF లాంటి వాటిలో బుల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది, బేర్స్ వెనుకంజలోనే ఉన్నారు. ఈ వారంలో మనం ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ 1% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 2.1%. బట్ ఆటోస్ అండ్ మెటల్స్ ఈ రెండు టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్. ఆటోస్ 2.8% పెరిగాయి. అలాగే నిఫ్టీ 22,783 ఏదైతే స్వింగ్ హై ఉందో, లాస్ట్ టైం హై, దాన్ని అధిగమించాలి. అధిగమించి క్లోజ్ అయితేనే మనం ఒక మరింత పాజిటివ్ మూమెంటం చూస్తాం. డౌన్ సైడ్ 22,400-500 లెవెల్స్ని నిలబెట్టుకోగలగాలి. సో ఏప్రిల్లో మార్కెట్
ర్యాలీ తప్పకుండా అందరినీ ఆనందింపజేసింది. ఈ నెలలో కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తోంది. అయితే రిటైల్ పార్టిసిపేషన్ మాత్రం కొద్దిగా తక్కువగానే జరుగుతోంది. మిడ్ స్మాల్ క్యాప్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి సెలెక్టివ్గా. సో ఈ నెక్స్ట్ 2 వీక్స్ కూడా ఎలక్షన్ కన్సర్న్స్ కొనసాగుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎందుకంటే చాలా వోల్టైలిటీ ఉంటుందండి. ప్రీ ఎలక్షన్ వోల్టైలిటీ ఉంటుంది, పోస్ట్ ఎలక్షన్ వోల్టైలిటీ ఉంటుంది. ఈ వోల్టైలిటీలో ఎప్పుడైతే డిప్స్ వస్తే కొనుగోలు చేస్తారో వాళ్ళకి చక్కటి లాభాలు వస్తాయి. సో ఆ డిప్స్ కోసం ఎదురు చూద్దాం. స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి ఈ సమయంలో. ఎర్నింగ్స్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? నిన్న కూడా చాలా ఎర్నింగ్స్ వచ్చాయి. కోల్ ఇండియా, అజంతా ఫార్మా, Q4 రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఇచ్చిన కంపెనీలు ఇవి. JBM ఆటో, యాస్టెక్ లైఫ్, యూగ్రో క్యాపిటల్, బ్లూ స్టార్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఇవన్నీ కూడా KEI, ఇవన్నీ కూడా చక్కటి రిజల్ట్స్ని అనౌన్స్ చేశాయి. బట్ కోఫోర్జ్లో ఒక డెవలప్మెంట్ జరిగింది. రిజల్ట్ వీక్గా వచ్చింది, మార్జిన్ డిసప్పాయింట్ చేసింది, వీక్ గ్రోత్ని మనం చూసాం. లైక్ అదర్ బిగ్ టెక్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, TCS, విప్రో ఇటువంటి కంపెనీల తరహాలో కోఫోర్జ్ రిజల్ట్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ అదర్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్. మనకి కొన్ని కంపెనీల అద్భుతంగా పెర్ఫామ్ చేసిన పరిస్థితి మనం గమనించాం. దానికి భిన్నంగా కోఫోర్జ్ రిజల్ట్ మనం చూడాలి. సో కోఫోర్జ్ ఇప్పుడు సిగ్నిటీ టెక్నాలజీస్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీని అక్వైర్ చేస్తుంది. ఇది అంత పాజిటివ్ డెవలప్మెంట్ కాదు కోఫోర్జ్కి అనేది అనలిస్ట్ అంచనా. ఎందుకంటే సిగ్నిటీ ఈజ్ ఇంటూ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్. ఇది అంత పెద్ద ఎక్సైటింగ్ స్పేస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక న్యూ ఏజ్ టెక్ కంపెనీని కొనుక్కొని ఉంటే కోఫోర్జ్ దాన్ని మార్కెట్ చక్కగా స్వీకరించేది. బట్ ఇప్పుడు సిగ్నిటీని కొనుగోలు చేయడంతో అంతగా మార్కెట్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. సో వన్ స్టాక్ టు వాచ్ ఇవాళ ట్రేడ్లో కోఫోర్జ్. రెండోది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్లో ఇప్పుడు SBI స్టేక్ ఏదైతే ఉందో, SBIకి సుమారుగా 25% స్టేక్ ఉంది. ఇప్పుడు March 2020లో ఈ SBI లెడ్ కన్సార్షియం ఎస్ బ్యాంక్ను బెయిల్అవుట్ చేసింది ఈ కొనుగోలు చేయడం ద్వారా. సో అప్పుడు 48% కొనుగోలు చేసింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఇప్పుడు 25%కి వచ్చింది. సో ఈ స్టేక్ని ఇప్పుడు కొనుగోలు చేసేందుకు అబుదాబీ బ్యాంక్, మిజుహో, ఈ రెండు రేస్లో ఉన్నాయని వార్త వస్తుంది. ఇది కాకుండా క్యారలేల్ ఏదైతే ఉందో దానికి సుమారుగా 14% స్టేక్ ఉంది. అందులో ఇవాళ ఐ థింక్ ఒక 2% బ్లాక్ డీల్ జరగబోతోంది. ఏ ప్రైస్ దగ్గర అనేది మనకు మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. సో ఎస్ బ్యాంక్ ఇవాళ వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కొద్దిగా పెరిగింది. బట్ ఎనీవే ఇవాళ కొంత వీక్నెస్ అనేది బహుశా బ్లాక్ డీల్ కారణంగా చూసే అవకాశం ఉంది. కీప్ ఎ వాచ్. బజాజ్ ఫైనాన్స్ ఈజ్ వన్ మోర్ స్టాక్. ఈ కంపెనీ ఏదైతే డిజిటల్ ఎక్విజిషన్, ఈకామ్, ఆన్లైన్, డిజిటల్ ఇన్స్టా, EMI కార్డ్స్, ఈ వింగ్స్ ఏవైతే వాటి మీద బ్యాన్ విధించిందో RBI, ఆ బ్యాన్ ఎత్తివేసింది. ఫలితంగా బజాజ్ ఫైనాన్స్ ఇవాళ పాజిటివ్గా లాభాలతో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ ఉంటుందండి. డెఫినెట్లీ ఇన్వెస్ట్ మోర్, స్టే ఇన్వెస్టెడ్ అండ్ బీ పాజిటివ్ ఆన్ ది మార్కెట్స్. ఈ మన డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. PSU స్టాక్స్ మరీ ముఖ్యంగా, అలాగే ఇతర కంపెనీస్లో మనం ఆటోస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎనర్జీ స్టాక్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, అలాగే హోటల్ స్టాక్స్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. అంటే ఇప్పుడు మనం నేను చూసాం KFin టెక్నాలజీస్ ఎంత స్ట్రాంగ్గా రిజల్ట్ తర్వాత ఒక రోబస్ట్ గ్రోత్ అనేది మనకు బోత్ నెంబర్స్లోనూ తర్వాత మార్కెట్ పెర్ఫార్మెన్స్లో కూడా కనిపించిందో, అటువంటి స్టాక్స్లో ఇంట్రెస్ట్ ప్రదర్శించండి. తప్పకుండా మంచి రిటర్న్స్ వస్తాయి. కుటుంబరావు గారు, వీకెండ్ ఫ్రైడే, సో హ్యాపీ వీకెండ్. ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? కొంచెం కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్తున్నా అనిపిస్తుందండి, గ్యాప్ అప్ వచ్చినా కూడా అనమాట. అయితే ఒకటి, గత కొద్ది రోజుల పెర్ఫార్మెన్స్ చూస్తా ఉంటే మేబీ 23,000 ఇంట్రాడే అటెంప్ట్ చేస్తుందా అని చెప్పేసి అనమాట అనుకోవచ్చు. 23,000 అటెంప్ట్ చేయాలంటే దాదాపు 200 పాయింట్లు పై చీలకు పెరగాలి కదా నిఫ్టీ అంటే. దెర్ ఈస్ ఎ డిస్టింక్ట్ పాసిబిలిటీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది డేలో అనమాట, అది చెప్పలేము. ఎందుకంటే మార్నింగే 28,000 అయితే క్లియర్లీ అటెంప్ట్ చేస్తుంది కాబట్టి అనమాట, కాబట్టి 22,800 మార్నింగ్ అటెంప్ట్ చేస్తుంది కాబట్టి. నేను అనుకోవటం మాత్రం మార్కెట్ ఈ సెంటరింగ్ ఏ ఫ్రెష్ ఆర్బిట్ అనమాట. ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత చూసాం అనమాట, ఇక 22,200-300 బ్యాండ్ మేజర్ సపోర్ట్స్ లో ఉన్న డౌన్ సైడ్ కాబట్టి, ఇక అక్కడి నుంచి పైన అప్పర్ బ్యాండ్ ఏదనేది ఫిక్స్ అవటానికి ఇప్పుడు జర్నీ చేస్తుంది.
మళ్ళీ నాలుగు నిన్న అనే యుఎస్ మార్కెట్ లో కూడా చూస్తే ఆఫ్టర్ మార్కెట్ అక్కడ యాపిల్ రిజల్ట్స్ అనమాట మళ్ళా బాగా రావటం, దాంతో పెరగటంతో అక్కడ మ్యాగ్నిఫిసెంట్ సెవెన్ లో ఓన్లీ 2 స్టాక్స్ ఇయర్ నెగిటివ్ లో ఉన్నాయి, దట్ ఈస్ యాపిల్ అండ్ టెస్లా అనమాట. ఇప్పుడు యాపిల్ మళ్ళా పాజిటివ్ గా అనమాట గెయిన్స్ కొల్లి, ఇటు టెస్లా కూడా రేపు రివైవ్ అయితే కనుక అక్కడ మార్కెట్ అంత పాజిటివ్ గా ఉందో దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది, డౌట్ లేదు. ఫ్యూచర్స్ కూడా ఇంకా పాజిటివ్ గానే ఉన్నాయి బేస్డ్ ఆన్ యాపిల్ రిజల్ట్ అనమాట. కాబట్టి ఇవాళ ఇంట్రాడే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ వొలటైల్ యాక్షన్ కూడా అనమాట. ట్రేడర్స్ కి ఇవాళ మంచి డే అవుతుంది, టూ వే గేమ్ ఆడతానికి అని చెప్పేసి కూడా అంటాను. అయితే మన దగ్గర అయితే మాత్రం క్లియర్లీ 22,650 ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాను. 22,650 పైన నిఫ్టీ ఉన్నంత సేపు సేఫ్టీ ఉంటుంది, దాని కింద ఉంటే కనుక కొంచెం వీకిస్ట్ గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కాల్స్ అయితే చెప్తున్నాను సర్ప్రైజింగ్లీ 23,100 23,200 దగ్గర కూడా బాగా పైలప్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ 23,500 దగ్గర కాస్త కాల్స్ కూడా బిల్డప్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ ర్యాలీ ఎంతవరకు వెళ్తుంది, నెక్స్ట్ ఫ్యూ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్ అయిన తర్వాత అంచనాలు తెర మీదకి వస్తాయి కాబట్టి దాన్ని బట్టి కూడా మూవ్ ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. డౌన్ సైడ్ ఇందాక చెప్పినట్టే 22,300-22,200 మధ్యలో సపోర్ట్ జోన్ ఉంది. డెలివరీ హార్డ్ కౌంటర్లే అవుతున్నాయి, కాస్త వీక్ గా ఉన్న కోటక్ బ్యాంక్ లో డెలివరీస్ నిన్న బాగానే అయినాయి. అండ్ అదేవిధంగా అతుల్, సింజిన్, ఆల్కెమ్, జేకే సిమెంట్ లో డెలివరీ భయంగా అయింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడేవి అంటే కనుక నిన్న లార్జ్ మూవ్ చేసిన ఆర్ఈసి, ఇండియా మార్ట్, బాష్, డాక్టర్ రెడ్డి, నవీన్ ఫ్లోరోలో లార్జ్ మూవ్స్ చేశారు, ఇది స్పెక్యులేటివ్ లాంగ్స్ చేశారు. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అని చూస్తే కనుక హిందాల్కో, కోఫోర్జ్, ఐజిఎల్, పిడిలైట్ వీటిలో అనమాట కాస్త షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. ఫ్రెష్ గా ఎఫ్ఎండ్ఓ బ్యాన్ లోకి ఏబిఎఫ్ఆర్ వెళ్ళింది. ఇప్పుడు మూడు స్టాక్స్ ఉన్నాయి బ్యాన్ లో అనమాట, అలాంగ్ విత్ వోడాఫోన్, బయోకాన్, ఏబిఎఫ్ఆర్ కూడా ఉన్నాయి. పుట్ కాల్ రేషియో మాత్రం మళ్ళీ పెరిగింది, నిన్న కూడా కాస్త 1.28 వెళ్ళింది అనమాట. కాబట్టి కొంచెం అప్రమత్తత అవసరం, కాస్త పీక్ రీచ్ అవుతుందా షార్ట్ టర్మ్ పీక్ అనేది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎఫ్ఐఎస్ మోడెస్ట్ గా బిలో 1,000 crores అన్నారనమాట. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇచ్చినాయి, అదేం ప్రాబ్లం లేదు, జంప్ అయినాయి అనమాట. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం నేను అనుకుంటాం మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ లైక్ క్రూడ్ తగ్గటం కానీ నిన్న మన దగ్గర ఎట్లా రియాక్ట్ అయ్యాయో కూడా చూసాం స్టాక్స్ అనమాట. అయితే ఇండియన్ ఎక్స్పోర్ట్స్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మార్జినల్ గా మార్చ్ లో తగ్గినాయి అని చెప్పారు, అది కేర్ఫుల్ గా చూడాలి. అదానికి అనమాట ఎంటర్ప్రైజ్ కి ఫ్రెష్ 2 ఫోకాస్ నోటీసులు ఏబీ నుంచి రావటం, నిన్న రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నాయి అనమాట. అదానీ పోర్ట్స్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇచ్చారు. ఇవాళ ఈ డెఫినెట్లీ అదానీ గ్రీన్ రిజల్ట్ కూడా చూడాలి, వన్ ఆఫ్ ద నష్టాలు మిగిల్చిన స్టాక్ లో అది కూడా, కాబట్టి ఎట్లా ఇస్తారు రిజల్ట్ అనేది చూడాలి. ఆల్ ఇన్ ఆల్ మీ ఇందాక మీరు చెప్పినట్టు కోఫోర్జ్ ది పెద్ద సిగ్నిఫికెంట్ ఎక్విజిషన్ కాకపోయినా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ నేను అనేది లోకల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా బెనిఫిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. చాలా రోజుల నుంచి ఇక్కడ లోకల్ రేటర్ సపోర్ట్ తోటి స్టాక్ స్టడీగా అప్వర్డ్ జర్నీ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక మంచి ఎగ్జిట్ కూడా 1,415 అండ్ అబోవ్ వస్తుంది కాబట్టి చూడాలి. పిఎస్యు స్టాక్స్ లో మొమెంటం కంటిన్యూ అవుతుంది యాజ్ యూజువల్. మేబీ నెక్స్ట్ ర్యాలీలోన అనమాట, ఇప్పుడు బిహెచ్ఎల్ 300 మార్క్ దాటిన తర్వాత పిఎఫ్సి తిరిగి మళ్ళా 500 దిశగా అటెంప్ట్ చేసి కానీ ఫ్రెష్ మూవ్స్ చేసే సూచనలు కూడా ఉన్నాయి. అండ్ నిన్న చాలా రోజుల నుంచి మనం చెప్తానే ఉన్నాం, 182-183 లెవెల్స్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఈజీగా 225 దాకా వెళ్తుంది అన్నాం. అశోక్ లేలాండ్ నిన్న 200 క్రాస్ అయింది, ఫస్ట్ టైం డబుల్ సెంచరీ కొట్టేసింది, 200 ప్లస్ కి వెళ్ళింది అనమాట. దట్ ఈస్ వన్ లార్జ్ మూవ్ కి బేస్ అవుతుంది. సిమిలర్లీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లో కూడా లార్జ్ మూవ్ కి ప్రిపేర్ అవుతుంది స్టాక్, నిన్న 88 దగ్గర అక్కడ క్లోజ్ అవటం మనం చూసాం. గ్యాస్ గ్రూప్ లో మాత్రం యాజ్ యూజువల్ రిజల్ట్ కొంచెం బాగున్నా వాల్యూమ్స్ ఎట్లా ఉండి జంప్ అవుతున్నాయి అంటే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ నిన్న 20% ఫ్రీజ్ అయింది, అప్పర్ ఫ్రీజ్ అనమాట. అండ్ ఆన్ అండ్ ఆఫ్ మన దగ్గర షోలో కూడా అడుగుతా ఉన్నారు వ్యూవర్స్ అనమాట, రామ్ రతన్ వైర్స్ ఎట్లా ఉంటుంది సార్ అని చెప్పేసి నిన్న అది కూడా లార్జ్ మూవ్ 14% పెరగటం మనం చూసినాం అనమాట. కొన్ని కౌంటర్లు పెద్ద స్ట్రెంత్ లేకపోయినా కూడా జంప్ వచ్చిందంటే మ్యాక్సెస్ ట్రేడ్స్ ఒకటి దాదాపు 20% జంప్ అయింది నిన్న. అతుల్ ఆటోన్ అనమాట చాలా రోజులు సబ్జూడ్ గా ఉండింది, నిన్న 12% పైన మూవ్ చేసింది అనమాట. అండ్ బ్రాండ్ ఉన్నా కూడా ఎక్కువగా డల్ కౌంటర్ అనుకునేది అమృతాంజన్ కూడా నిన్న 12% మూవ్ చేసింది. అండ్ టెక్స్టైల్ స్టాక్స్ లో కాస్త కంటిన్యూ అవుతుంది లాయల్ టెక్స్టైల్ వాటిలో అనమాట వాల్యూమ్స్ అవుతా ఉన్నాయి చూడాలి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు.
మార్కెట్ న్యూ హైస్ క్రాస్ అవటమే కాకుండా కొత్త ఆర్బిట్లోకి వెళ్తున్నాయి కాబట్టి కాస్త ధైర్యంగానే ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు. బట్ రిజల్ట్స్ మెజారిటీ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ వచ్చినాయి కాబట్టి పోర్ట్ఫోలియో కూడా రీషఫుల్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇటు ఆప్షన్స్ లోను ఫ్యూచర్స్ లో కూడా నిఫ్టీ నెక్స్ట్ 50లో కాస్త యాక్షన్ పెరిగింది, అది కూడా గుర్తు చేసుకోవాలి. లిస్ట్ అయిన రోజున ఫస్ట్ టైం అనమాట స్టార్ట్ చేసిన రోజున అరౌండ్ 63,000 దగ్గర ఉండేది, ఇప్పుడు దాదాపు 66,000 దగ్గర కూడా వచ్చేసింది అనమాట. కాబట్టి నిఫ్టీ నెక్స్ట్ 50 ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నిన్న లార్జ్ మూవ్ చేయడానికి కారణం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ నెక్స్ట్ 50లోనే ఆర్ఈసీ కానీ చోళమండలం ఫైనాన్స్ కానీ పిఎఫ్సి కానీ ఇవన్నీ ఉన్నాయి. నిన్న లార్జ్ మూవ్స్ చేసినవి అయ్యే కదా, చోళమండలం ఫైనాన్స్ 10%, ఆర్ఈసీ 9%, పిఎఫ్సి దాదాపు 6% అట్లా. కాబట్టి ఇక నుంచి గేమ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా బాగా ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి స్పెక్యులేటర్స్. ఓకే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తరచూ వింటూ ఉంటాం. ఇండియాలో చాలా తక్కువ వర్క్ జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. మన ఐటీ కంపెనీస్ ఈ వేవ్ని, ఈ రెవల్యూషన్ అందుకోవడంలో వెనుకబడ్డాయని మనం ఒప్పుకొని తీరాల్సిందే. పదే పదే మనం అనుకుంటున్నాం కూడా ఈ కార్యక్రమంలో. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే తామే సొంతంగా డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే డేటా సెంటర్స్ విపరీతంగా వస్తేనే మనం ఏఐలో ప్రోగ్రెస్ సాధించగలుగుతాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఇప్పుడు ప్రభుత్వం ఏఐ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకుంటుంది. బహుశా మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ 3.0 హయాంలో 100-day యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో ప్రముఖంగా ఏఐకి సంబంధించిన అంశాలు కూడా చోటు చేసుకోబోతున్నాయని ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త ఉంది. సో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే ఈ డేటా సెంటర్స్, ఏఐ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే హై పెర్ఫార్మెన్స్ సిస్టమ్స్ లైక్ జీపీయూస్, స్టోరేజ్ సిస్టమ్స్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఇతర హార్డ్వేర్ యాక్సిలరేటర్స్, వీటన్నిటినీ కూడా ప్రభుత్వమే స్వయంగా నెలకొల్పి అక్కడ 10,000 జీపీయూ కెపాసిటీని ఈ ఏఐ డేటా సెంటర్స్లో ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఒక్కొక్క జీపీయూ ఒక $50,000 రఫ్గా కాస్ట్ ఉంటుంది, అంటే సుమారుగా 40 లక్షల రూపాయలు. 10,000 జీపీయూస్కి ప్రభుత్వం ఎన్విడియా లాంటి కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే 4,000 కోట్లు అవసరం అవుతుంది. సో ప్రభుత్వం ఇంతకుముందు ఏఐ మిషన్కి 10,000 కోట్లు ప్రకటించింది గతంలో, లాస్ట్ బడ్జెట్ టైంలో అనుకుంటాను. సో ఆ ఏఐ మిషన్లో భాగంగా ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ని నెలకొల్తారు. ఓన్లీ జీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 4,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంటే ఇది మన నెట్వెబ్ టెక్నాలజీస్ లాంటి కంపెనీస్కి ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఇవే కాదు, ఇంకా అదర్ డేటా సెంటర్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక మేబీ పీపీపీ మోడల్లో ప్రభుత్వం ఈ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తే, ఇప్పుడు అనంతరాజ్ లాంటి కంపెనీస్, అలాగే రకరకాలుగా ఈ డేటా సెంటర్, నేను ఆఫ్టర్నూన్ కూడా మనం కొంత మాట్లాడుకున్నాం యాప్లో దీనికి సంబంధించి, ఇది ఒక అతిపెద్ద ఆపర్చునిటీ కాబోతుంది. అలాగే E2E నెట్వర్క్స్ ఈజ్ వన్ మోర్ కంపెనీ మన దృష్టిలో పెట్టుకోవాల్సిన కంపెనీస్లో, ఎందుకంటే అది కూడా ఏఐలో చాలా గొప్ప వర్క్ చేస్తుంది E2E నెట్వర్క్స్. సో ప్రైస్ బాగా పెరిగిందనుకోండి, స్టాక్ ప్రైస్ ఎప్పుడైనా డిప్స్ వచ్చినప్పుడు తప్పకుండా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ స్పేస్ అండ్ విత్ ఇన్ ది టెక్నాలజీ స్పేస్ ఏఐ అండ్ డేటా సెంటర్స్ ఈ రెండు చాలా లెఫ్ట్ ఐ రైట్ ఐ లాగా పనిచేస్తాయి. సో కీప్ ఎన్ ఐ. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఐ థింక్ క్రాంతి గారు జాయిన్ అయ్యారా, జాయిన్ కాకపోతే మనం అయ్యారు. ఓకే, క్రాంతి గారితో మాట్లాడదాం బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మార్కెట్లు ప్రీ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. క్రాంతి గారు, రెండు స్టాక్స్ సంబంధించి వాళ్ళ వార్తలు వచ్చాయి. ఒకటి బజాజ్ ఫైనాన్స్, వాళ్ళ మీద ఏవైతే ఆంక్షలు ఉన్నాయో, వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న ఆంక్షల్ని ఆర్బీఐ ఎత్తివేసింది. రెండోది అఫ్కోర్స్ ఎస్ బ్యాంక్లో ఇవాళ బ్లాక్ డీల్ జరగబోతోంది, ఎస్బీఐ స్టేక్ కొనేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సో ఏంటి ఈ టైంలో బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ అమాంగ్ ది ఫైనాన్షియల్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందా? ప్రసన్న గారు, ఎస్ బ్యాంక్ అయితే నేను డెఫినెట్ గా నో చెప్తాను. ప్రసన్న గారు, ఇమీడియట్ గా ఎస్ బ్యాంక్ లో ఈ స్టేక్ సేల్ మూలాన ఏదో పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రావడానికి చాలా తక్కువ ఉంది, ఇంకా వెయిట్ చేయాలి. ప్రసన్న గారు, ఎస్ బ్యాంక్ లో ఇంకా ఫండమెంటల్ ఫ్రేమ్ వర్క్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ న్యూస్ అయితే వస్తుంది, ఇంకా ఎస్బీఐ కంప్లీట్ ఎగ్జిట్, 20% ఎగ్జిట్ చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఈ న్యూస్ అంతా ఎట్లా ఇవాల్వ్ అవుతుందో చూడాలి. వస్తుంది గారు, కానీ ఏంటంటే ఎస్బీఐ బ్యాకప్ ఉంటేనే ఎస్ బ్యాంక్ కి ఇంకా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అందువల్ల ఎస్ బ్యాంక్ అయితే ప్రస్తుతం అయితే వెయిట్ చేయమని చెప్తాను. వస్తుంది గారు, ఏమి పరిగెత్తి దాన్ని ఎస్ బ్యాంక్ కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఏదైతే బజాజ్
గ్రూప్ లో ఉన్న ప్రిన్సర్ ఈ స్టాక్స్ మీద ఆర్బీఐ కరెక్టివ్ యాక్షన్ ఏదైతే తీసుకుందో అది చాలా పాజిటివ్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఈ యాక్షన్ తీసుకున్నప్పుడు స్టాక్స్ అండర్ ప్రెషర్ వచ్చి బాగా కరెక్ట్ అవడం కూడా మనం చూస్తాం. నెక్స్ట్ అప్పటి నుంచి స్టాక్స్ అన్ని బాగా ప్రెషర్ లో ఉన్నాయి. కొంచెం ఒక కొంచెం ఈ స్టాక్స్ లో ఒక రిలీఫ్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం వస్తుంది గారు. ఓవరాల్ గా అయితే ఇట్స్ అ పాజిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఏంటంటే వస్తుంది గారు, ఏదైతే ఆర్బీఐ ఇప్పుడు అగ్రెసివ్ గా యాక్షన్స్ తీసుకుందో ప్రీవియస్లీ, వాటిని రీసెంట్ గా అయినటువంటి పేటిఎం గానీ, నెక్స్ట్ వచ్చేసేసి మన కోటక్ బ్యాంక్ కానీ, వీటిలో కూడా నెక్స్ట్ క్వార్టర్స్ లో వాళ్ళు కనుక వాళ్ళ యొక్క సిస్టమ్స్ ని ప్రాసెసెస్ ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే వస్తుంది గారు, మళ్ళీ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటానికి కూడా అవకాశం ఉంది. కోటక్ బ్యాంక్ లో చూస్తే వస్తుంది గారు, వాళ్ళ జేఎండి ఎవరైతే మన్యన్ రిజైన్ చేశాడో అన్ఎక్స్పెక్టెడ్ గా, దాని యొక్క ఇంపాక్ట్ స్టాక్ మీద కొంచెం ఎగ్జాజరేటెడ్ గానే ఉంది వస్తుంది గారు. సో కోటక్ బ్యాంక్ కనుక చూస్తే కనుక ఈ వాల్యుయేషన్స్ లో మనం లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ హిర్తిక్ స్టాక్స్ అనే ఉండేవారు, హెచ్ఆర్ఐ టిఐకే అనేవాళ్ళు. ఈ స్టాక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, అక్కే ఎండింగ్ వచ్చేసి కోటక్ బ్యాంక్ అనమాట. ఈ స్టాక్స్ అన్ని విపరీతంగా ర్యాలీ అయ్యాయి. ఇప్పుడు కనుక చూస్తే ఈ స్టాక్స్ అన్ని అవుట్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయి అండర్ పర్ఫార్మెన్స్ లోనే కనపడుతున్నాయి, ఆర్ ఇండెక్స్ వైజ్ పర్ఫార్మెన్స్ లోనే ఉంటున్నాయి. సో ప్రస్తుతం కోటక్ బ్యాంక్ ని కనుక ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఉండి నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను అంటే లో రిస్క్ అప్టైట్ ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి కోటక్ బ్యాంక్ ని కనుక ఎక్యుములేట్ చేసుకుంటే వస్తుంది గారు. నెక్స్ట్ అంటే లాంగ్ టర్మ్ కి ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ కి బహుశా నెక్స్ట్ 3-4 quarters లో కోటక్ బ్యాంక్ లో మంచి ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కోటక్ ఈజ్ ఉదయ్ కోటక్ ఈజ్ అ గుడ్ విజనరీ, హీ నో హౌ టు లీడ్ ద బ్యాంక్. ఈవెన్ దో ఆయన యాక్టివ్ గా లేకపోయినప్పటికీ ఓకే హిస్ గైడెన్స్ అనేది తప్పకుండా కోటక్ బ్యాంక్ ఉంటుంది. ఓకే రైట్. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇవాళ పాజిటివ్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ది న్యూస్. ఎందుకంటే 20% ఆఫ్ ఇట్స్ కస్టమర్స్ ఆర్ ఆన్బోర్డెడ్ డిజిటల్లీ. ఇది లాస్ట్ క్వార్టర్ 11% పడిపోయింది బికాస్ ఆఫ్ ది రిస్ట్రిక్షన్స్. కాబట్టి డెఫినెట్లీ బజాజ్ ఫైనాన్స్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో. 122,813 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు. 160 points ఓపెనింగ్ లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. చూద్దాం ఇక్కడ అంటే సెన్సెక్స్లో కూడా 300 points లాభం కనిపిస్తుంది. 75,000 marks టచ్ అయిపోతుంది సెన్సెక్స్. ఓకే ఇక కాలర్స్ ఉన్నారా? ఓకే ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నా పేరు గణేష్ అండి, బెంగళూరు నుంచి. మార్నింగ్ గణేష్. సార్ నా దగ్గర టాటా మోటార్స్ డీవీఆర్ 120 యావరేజ్ లో కోవిడ్ అప్ తీసుకున్నాను సార్, 25,000 షేర్స్. అవి ఇప్పుడు మంచి ప్రాఫిట్ లో ఉన్నాయి. మంచి ఏంటి, బ్రహ్మాండమైన ప్రాఫిట్ లో ఉన్నాయి. అవునా సార్? సార్ ఇది నెక్స్ట్ మనకి అది డి మధ్య అదే డీవీఆర్ షేర్స్ 1:7 లో మనకి, సారీ 10:7 లో మనకి టాటా మోటార్ షేర్ వస్తుంది సార్. కరెక్ట్. ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ డిమెర్జర్ అవుతుంది కమర్షియల్ వెహికల్స్ టాటా మోటార్స్ మెయిన్. అవును అది కూడా ఉంది. అది కూడా ఉంది లైన్ లో. నేను ఈ ఈవెంట్స్ అయ్యే వరకు కూడా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో అది అట్లా తీయొచ్చు సార్, మంచి డిసిషన్. ఇంకొకటి నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1600 లో ఒక 3,500 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే స్లోగా వీటిల్లో అంటే ఆ ఈవెంట్స్ అయ్యేలోపు 1 by 1 ఇందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డైవర్ట్ అయితే ఎట్లా ఉంటది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి డైవర్ట్ అవుదాం అనుకుంటున్నారు. అర్థమైంది మిమ్మల్ని కాదు, మీరు చేసేది కరెక్ట్ కాదు అనేటువంటి ప్రయత్నం అయితే మేము చేయటం ఫూలిష్నెస్. ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్. కోవిడ్ టైంలో అంత పెద్ద పొజిషన్ టాటా మోటార్స్లో తీస్తున్నారంటేనే మీ ప్రతిభ పాఠాలు మాకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ను కూడా లోవర్ రేట్లో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడే లాంగ్వేజ్ అవుతుంది కాబట్టి. కుటుంబరావు ఏమన్నా దీనికి విరుద్ధంగా చేయమంటారా? ఆయన అనుకుంటున్న బాట కరెక్టేనా? ఐ థింక్ 75% సపోర్ట్ ఈస్ డెసిషన్ అండి, టోటల్ 100% కాకపోయినా. కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు టాటా మోటార్ డీవీఆర్ ఏదైతే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చిందో మనం ముందు నుంచి అంటున్నాం ఓటింగ్ రైట్స్ తప్పితే మిగతా అన్నికి ఎలిజిబిలిటీ. కాబట్టి డీవీఆర్స్ ది ఇప్పుడు మేజర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డ్యూయల్ షేర్స్ అనేది అనమాట ఇప్పుడు ఉండదు కూడా. అండ్ మోర్ ఓవర్ టాటా మోటార్స్ ఈస్ ఇన్ గుడ్ అప్వర్డ్ అండ్ కంటిన్యూస్ గా ఇప్పటికి కూడా. అండ్ టెస్లా కూడా రావటం డిలే అవ్వచ్చు అని అంటున్నారు కాబట్టి
పార్షల్ గా ఇప్పటి నుంచి మొదలు పెట్టి మేబీ ఫస్ట్ చైనాకి మొన్న వెళ్ళి వచ్చారు, మస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇండియాకి కూడా వస్తారు. అప్పుడు సెంటిమెంటల్లీ ఏంటంటే ఇండియన్ స్టాక్స్ ఈవీ స్పేస్ లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్స్ కొంచెం ప్రెషర్ పైన ఉంటాయి, ఎస్పెషల్లీ ఫోర్ వీలర్ స్పేస్ లో అనమాట. ఐ సపోర్ట్ ఈస్ డెసిషన్ అండి, 75% అయితే ఖచ్చితంగా చేయమని కూడా అంటారు. కరెక్ట్. సో డెఫినెట్లీ మంచి ఆలోచన చేస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి లాభంలో ఉన్నారు, ఎక్సలెంట్ ప్రాఫిట్స్లో ఉన్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లేదు ఇంకా ఇతరత్ర ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకే వెళ్ళాలని ఏమీ లేదు, ఇంకా మంచి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అటువైపు మీరు దృష్టి సారించవచ్చు. యూఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఓకే, బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇవాళ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో ఉండదు, కుటుంబరావు అందుబాటులో ఉండరు కాబట్టి వీలైన ఎక్కువ మెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చదవడం ప్రారంభించలోగా ఓకే, ఎనీవే మెయిల్ ఓపెన్ అయింది. మెయిల్ కొద్దిగా లేట్గా ఓపెన్ కావడంతో ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ ఎల్స్. సిఎట్ కొన్నారట అశ్వర్ధ 2950, 200 షేర్లు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, హోల్డ్ చేయొచ్చా లేదా దీన్ని కుటుంబరావు గారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేయొచ్చండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆటోమొబైల్ బూమ్ అన్న తర్వాత బ్యాక్ ఎండ్ అయ్యి బెనిఫిట్ అవుతాయి అనేది, లైక్ ఆటో ఎన్సిలరీస్ అట్లా టైర్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సిఎట్ కూడా స్టడీగా అప్ ట్రెండ్ లోకి వెళ్ళి దాదాపు 3000 వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయింది అనమాట. మోడెస్ట్ గా పై నుంచి దాదాపు 18-19% కూడా కరెక్ట్ అయిపోయింది. అండ్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి స్టేబుల్ అండ్ స్టడీ కూడా. డెఫినెట్లీ హోల్డ్ అంతాను, డౌన్ సైడ్ పెద్దగా లేదు. పిఈ కూడా ఇప్పుడు అట్రాక్టివ్ అయిపోయింది, 15 PE లో ఉంది. డెఫినెట్లీ హోల్డ్, ఫ్రెష్ బయింగ్ కూడా ఎవరన్నా చేస్తానంటే క్లోజర్ టు 2400 ఫ్రెష్ బయింగ్ కూడా చేయమంటారు. ఓకే, వినయ్ కుమార్కి ఒక డౌట్ వచ్చింది. ఓకే, మార్కెట్స్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి, ఇలాగ చదివేస్తాను. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, వీటిలో ఏది బెటర్? అన్నీ ఒకటే రకం అండి, అన్నీ 100 రూపాయలు చేరటానికి తహతహలాడుతున్న స్టాక్స్ ఇవి. క్రాంతి గారు, ఈ నాలుగిట్లో చాయిస్ ఏదైనా ఇవ్వమంటే దేనికి ఇస్తారు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రక, యూకో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్? గారు బై అండ్ లార్జ్ మీరు ఈ ఫోర్ బ్యాంక్స్ హ్యాండ్ అండ్ హ్యాండ్స్ ఒకే రకంగా ఉంటాయి. ఆయన ఈ రిస్క్ అప్టైట్ ఉంది కాబట్టి వస్తుంది గారు, ఈక్వల్ గా మూడిట్లో చేసుకోవడం బెటర్ వస్తుంది గారు. కానీ ఏంటంటే పిఎస్యులో స్ట్రాంగ్ బ్యాంక్స్ నేను చూసినట్లయితే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ మూడు టాప్ సెట్ ఆఫ్ బ్యాంక్స్ కింద ఉండే వస్తుంది గారు. మిగిలిన అన్ని హై రిస్క్ అప్టైట్, కొంచెం స్పెక్యులేషన్ ఉండే బ్యాంక్స్ కిందనే చూడాలి వస్తుంది. వితౌట్ ఎనీ డౌట్ టూ బ్యాంక్స్ అయితే చెప్తానండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నేను రిపీటెడ్ గా చెప్పాను మన షోలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన ఈక్విటీని అనమాట తగ్గించుకోవాలి, రెండిట్లో మ్యాండేటరీ చేసింది సేబీ. ఎందుకంటే ఫ్లోటింగ్ స్టాక్ 25% ఉండాలి కాబట్టి, అది కంప్లీట్ చేయడానికి రెండు బ్యాంక్స్ క్లియరెన్స్ కూడా తీసేసుకున్నాయి ఇప్పుడు బోర్డ్స్ నుంచి, క్యూఐపీస్ అనమాట. నేను అనుకోవటం అది తీసేసే టైంకి నేను అనుకోవటం రెండు స్టాక్స్ కూడా 100 రూపీస్ ఎక్కువ. రైట్, కరెక్ట్. 400 రూపాయలు కావాల్సిన స్టాక్సే, బట్ ముందుగా అయ్యేవి మాత్రం ఐఓబి అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. కరెక్ట్, రైట్. ఇవాళ స్ట్రాంగ్గా ఓపెన్ అయిన కౌంటర్స్లో బజాజ్ ఫైనాన్స్ కనిపిస్తోంది, 6% అప్. అలాగే నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 75,000 పైన ఓపెన్ అయింది, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుందని చెప్పాలి ఇవాళ. బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ ఉంది, 1500 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 300 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. ఎస్ బ్యాంక్ డౌన్ 0.16%. అలాగే కోల్ ఇండియా రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి మార్కెట్ని, కొద్దిగా స్వల్పంగా, దాంతో స్టాక్ డౌన్. కోఫోర్జ్ ఈజ్ డౌన్ 6.3%. కారణం తెలిసిందే, వీక్ రిజల్ట్స్ అండ్ వన్ ఎక్విజిషన్. సిఎట్ ఇప్పుడే ఎవరో అడిగారు, 3% డౌన్ ఇవాల్టి ఓపెనింగ్ ట్రేడ్లో. మిగతా స్టాక్స్లో కనుక చూస్తే అజంతా ఫార్మా స్ట్రాంగ్ రిజల్ట్, మార్కెట్ థమ్స్అప్ చెప్తోంది, 11% అప్ అజంతా ఫార్మా, వెరీ స్ట్రాంగ్ రిజల్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఆల్సో. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కూడా 6% పెరిగింది, హిందుస్థాన్ జింక్ 3% పెరిగింది, జేబీఎం ఆటో 3.5%, అతుల్, ఈక్విటాస్ బ్యాంక్, మజగాన్ డాక్, హ్యాపీ ఫోర్జింగ్స్, మణపురం ఫైనాన్స్, చోళ ఇన్వెస్ట్మెంట్, హెచ్బిఎల్ పవర్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా కనిపించింది, ఇవాళ 550 రూపీస్, మూవింగ్ టువార్డ్స్ 600 రూపీస్. ఎంఎన్ఎం ఫైనాన్షియల్, 5-స్టార్ బిజినెస్, జేఎం ఫైనాన్షియల్. సో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో ఒక చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే నిఫ్టీ బ్యాంక్ ఈజ్ అప్ 330 పాయింట్స్.
పునరారు ఎక్కడైనా ఒక మంచి వీకెండ్ ఐడియా ఇవ్వండి. అంటే ఒక్కటండి, క్యాష్ గ్రూప్ లో డెఫినెట్లీ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, కానీ క్యాష్ గ్రూప్ లో స్టాక్స్ ఎట్లా ట్రాక్ చేస్తారు అందరు అనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి. జేబీఎం ఆటో లుక్స్ బెటర్ అనమాట, ఫ్రమ్ కరెంట్ రీసెంట్ ఏదైతే కరెక్షన్ వచ్చిందో అక్కడి నుంచి అనమాట. అండ్ మార్నింగ్ వాల్యూమ్స్ కూడా చూస్తూ ఉంటే ఇవాళ 2000 పైన క్లోజ్ అవుతా ఉంటే కనుక వీకెండ్ కి జేబీఎం ఆటో మైట్ సర్ప్రైజ్ ఇన్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ అదే విధంగా అనమాట టాల్బ్రోస్ ఆటోమోటివ్ గానీ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అనమాట సెలెక్టివ్ స్టాక్స్ లైక్ మేబీ ఇప్పుడు అజంతా ఫార్మా పెరిగినా కూడా నేను అనుకుంటాం మేబీ ఒక ఇంట్రాడే కరెక్షన్ లో అనమాట స్టాక్ 2450 కట్ల వస్తే అజంతా ఫార్మా కూడా బై చేయొచ్చు. నెల్కాస్ట్ ఒకటి ఆడ్ కౌంటర్ అంటాను అనమాట, ఇంతవరకు కాస్త అన్ని స్టాక్స్ కంటే కూడా ముందు పెరిగి కాస్త అండర్ పెర్ఫార్మ్ అయింది, కాబట్టి మేబీ నెల్కాస్ట్ ఆల్సో కెన్ డూ వెల్ ఎట్ 160 అట్లా ఉంది, వీకెండ్ తీసుకోవచ్చు. స్టాక్ కెన్ గో టువర్డ్స్ 200 ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పేసి అని అనుకుంటాను. ఓకే, జేబీఎం ఆటో అండ్ నెల్కాస్ట్ లుక్ టు బి షార్ట్ టర్మ్ కోసం ఇవి బాగున్నాయి అన్న ఉద్దేశం. ఓకే, అలాగే సోలార్ స్టాక్స్, ఒరియానా పవర్ మనం విజయవాడలో చెప్పిన ఐడియా ఎక్సలెంట్ రిజల్ట్ అనౌన్స్ చేసిందండి, 10% అప్పర్ సర్క్యూట్లో ఇవాళ కూడా కనిపిస్తుంది. ఈ సోలార్ ఈపీసీ కంపెనీస్ అన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాలని రాబోయే ఎన్నో క్వార్టర్స్ ప్రకటిస్తాయండి. ఎప్పుడైనా ఒకటి ఎర క్వార్టర్స్లో ఎక్కడైనా ఏదైనా పర్టికులర్ కంపెనీకి ఇబ్బంది వస్తుందేమో చెప్పలేము, బట్ అదర్వైజ్ వాళ్ళకున్న ఆర్డర్ బుక్స్ వాటిని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి తీరే విధానం ఇవన్నీ కూడా సోలార్ ఈపీసీ కంపెనీలకు సంబంధించి బొందాడా ఇంజనీరింగ్ ఆర్ ఇప్పుడు మనం అనుకున్న ఒరియానా పవర్ అలాగే వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా చక్కటి అవకాశం మార్కెట్లో కనిపిస్తుంది. తర్వాత మెయిల్స్ తీసుకుందాం. కిషోర్ అడుగుతున్నారు, సైంట్ డిఎల్ఎం ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 100,000 రూపాయలు, అలాగే సోనా కామ్స్టార్లో 50,000 రూపాయలు, యూని పార్ట్స్ అనే కంపెనీలో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. క్రాంతి గారు సజెస్ట్ చేస్తారా? గారు సైన్ డిఎల్ఎం చూస్తే రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది, మంచి రిజల్ట్. నెక్స్ట్ ఏంటంటే ఈ సెక్టర్ ఏదైతే ఏరోస్పేస్ టెక్నాలజీస్ కానీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ లో కంపెనీ బాగా ఉంది. సో ఒక నెక్స్ట్ 3-4 quarters అంటే 1-2 years హొరైజన్ అనుకుంటే కనుక వస్తుంది గారు సైన్ డిఎల్ఎం ఈ ప్రైస్ రేంజ్ లో, ఇన్ఫాక్ట్ 700 బిలోలో ఉంది ఈ ప్రైస్ రేంజ్ లో కూడా వస్తుంది గారు, ఆయన అక్యుములేట్ చేసుకోవచ్చు స్టాక్. ఓకే రైట్, ఇతర వాటిలో కొద్దిగా యూనిపార్ట్స్ వీక్ గా అనిపిస్తుంది నాకు, సోనా కామ్స్టార్ యూ కెన్ డెఫినెట్లీ బై. యూనిపార్ట్స్ రిజల్ట్ వీక్ ఉండిందండి డిసెంబర్ రిజల్ట్, అందుకే స్టాక్ హై నుంచి షార్ప్ గా పడిపోవటం కూడా చూసాం అనమాట. ఈవెన్ నౌ 52-week లో కి దగ్గరలో ఉంది, నేను అనుకుంటాం అన్లెస్ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ బెటర్ గా ఉంటే తప్పితే యూనిపార్ట్స్ షుడ్ బి అవాయిడెడ్. యూనిపార్ట్స్ అవాయిడ్ డెఫినెట్లీ. సాధన అడుగుతున్నారు, రెస్పాండ్ ఇండస్ట్రీస్ అట బస్ రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ ఏమనుకుంటున్నాను, 325లో 200 షేర్లు ఉన్నాయి, ఇప్పుడు కొన్న ప్రైస్కి దగ్గరగా వస్తుంది, ఇవి అమ్మేసి ఎన్టీపీసీ కొనొచ్చా, తప్పకుండా షిఫ్ట్ కావచ్చని అనిపిస్తుంది నాకైతే. కుటుంబంలో ఏమంటారు? వితౌట్ ఎనీ డౌట్ అండి రెస్పాన్సివ్ కాస్త స్పెక్యులేటివ్ ఆపరేటెడ్ స్టాక్ కూడా అనమాట, లాస్ట్ టైం మనం చూసిన స్టాక్ 160-170 నుంచి అట్లా తీసుకెళ్లారు వన్ సైడ్ గా అనమాట 350 కి, అండ్ అదే విధంగా ఇప్పుడు స్టాక్ తగ్గుతోంది కూడా స్లోగా, అవి రేటు దగ్గర రాగానే షిఫ్ట్ అయిపోమంటారు. జేఐటిఎఫ్ ఇన్ఫ్రా ఆట రాఘవేంద్ర అడుగుతున్నారు, ఈ జేఐటిఎఫ్ ఇన్ఫ్రా 7,000 షేర్లు కొన్నారు 600 రూపాయలు నవంబర్ లో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎలా ఉంటుంది ఈ ఇన్ఫ్రా కంపెనీ? ఈ జిందాల్ గ్రూప్ కంపెనీనేనండి, చాలా మంది తెలియదు అనమాట ఇన్ఫ్రా లాజిస్టిక్స్ జిందాల్ గ్రూప్ కంపెనీ బాగా పెరిగిపోయింది, వన్ సైడ్ గా అప్పర్ సర్కిట్స్ తోటి కూడా అనమాట ఇప్పుడు 845 ఇవాళ కూడా అప్పర్ సర్కిట్ లో ఉంది, ఆల్రెడీ ఏఎస్ఎం స్టేజ్ 4-5% లోకి వచ్చింది. నన్ను అడిగితే అన్లెస్ నేను అనుకోవటం ఇలాంటి స్టాక్స్ అనమాట ఒక లిక్విడిటీ పెరిగి కరెక్ట్ అయ్యి శానిటీ వచ్చినప్పుడే కొనాలి, ఇప్పుడు 10,571 పిఈ అంటేనే అర్థం చేసుకోండి. యాక్చువల్ గా సబ్సిడరీ కంపెనీ ఇందులో చాలా హ్యూజ్ టర్న్ ఓవర్ అన్ని ఉన్నాయి, ఎందుకంటే మనం స్క్రీన్ పైన చూస్తే టర్న్ ఓవర్ కనపడలేదు అని అనుకుంటాం, కానీ సబ్సిడరీ కంపెనీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, వెయిట్ ఫర్ స్ట్రాంగ్ కరెక్షన్ అండి, మేబీ అరౌండ్ 500-600 కి సమ్ పాయింట్ డౌన్వర్డ్ సర్కిట్స్ కంటిన్యూస్ గా పడేటప్పుడు అప్పుడు కొనాలి. ఓకే, సో హోల్డ్ చేయండి, మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే హోల్డ్ చేయండి, పెద్ద పొజిషన్ తీసుకున్నారు బట్ స్టిల్ మంచి లాభం కూడా సంపాదించారు మీరు జేఏటిఎఫ్ ఇన్ఫ్రాలో. ఓకే, ఇది
థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో నిర్వహించడం లేదు, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారుడు భగభగమంటున్నాడు. ఈ వేడి వాతావరణం డిహైడ్రేషన్ మరియు అలసటకు కారణం కావచ్చు. డాక్టర్ రెడ్డీస్ రీబ్యాలెన్స్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ ను ప్రయత్నించండి. ఇది మీకు 38% తక్కువ చక్కెరతో శక్తిని ఇస్తుంది.